మార్చ్ పది ధన సమృద్ధి రక్షింపబడక మునుపు మనం తీర్చలేనంతగా దేవునికి రుణపడి ఉంటిమని దేవుని వాక్యము మనకు బోధిస్తుంది యేసు ఈ విషయాన్ని లూకాసు వార్తలోని తన ఇద్దరు రుణస్తులను గూర్చిన ఉపమానంలో స్పష్టం చేశాడు ఇద్దరు రుణస్థులు ఒక అప్పిచ్చువానికి అప్పుపడ్డారు ఒకడు మరొకని కంటే పది రెట్లు ఎక్కువగా అయితే ఆ ఇద్దరిలో ఏ ఒక్కడు బాకీ తీర్చగలిగేలా లేకపోవడంతో అప్పించినవాడు కృప చూపి ఇద్దరిని క్షమించాడు మనిషి ఎంత నీతిమంతుడైనా అతడింకా దేవుని మహిమను అందుకోలేని వాడిగానే ఉంటాడు అతని పాపం అనే రుణం ఇతరుల రుణంలో పదోవంతే ఉన్నా దేవుని తీర్పు పీఠం ఎదుట దివాలా కోరుగా అతడింకా రుణం తీర్చలేని స్థితిలోనే ఉంటాడు సిలువలో క్రీస్తు జరిగించిన దానిని బట్టి దేవుడు తన కృపలో వారి పాపం ఎంత పెద్దదైనప్పటికీ పాపులను క్షమించగలడు ఆ విధంగా మనం యేసును విశ్వసించినప్పుడు ఆధ్యాత్మికంగా ధనవంతులం అవుతాం ఇక ఇప్పుడు దేవుని కృపా మహదైశ్వర్యంలో ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఒకటి ఏడు మహిమైశ్వర్యంలో ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఒకటి పద్దెనిమిది ఫిలిప్పి నాలుగు పంతొమ్మిది ఆయన బుద్ధి జ్ఞాన సంపదలో రోమా పదకొండు ముప్పై మూడు శోధింపన క్రీస్తు ఐశ్వర్యంలో ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక మూడు ఎనిమిది మనం పాలివారం అవుతాం క్రీస్తులో మనం బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు కలిగిన వారము కొలస్సి రెండు మూడు మరియు ఆయనలో మనం సంపూర్ణులం కొలస్సి రెండు పది ఒక వ్యక్తి క్రీస్తులో ఉన్నాడంటే ఆ వ్యక్తి దేవుడు కోరే క్రైస్తవ జీవితం జీవించడానికి అవసరమైనవన్నీ కలిగి ఉన్నాడు నేటి వచనం మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు మనము పిల్లలమైతే వారసులం అనగా దేవుని వారసులం క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులం రోమిలకు రాసిన పత్రిక ఎనిమిది పదహారు పదిహేడు వచనములు ఇవి కూడా చదవండి ఒకసారి మరలా ఈ ధ్యానంలో ప్రస్తావించిన వాక్యాలను బైబిల్లో చూడండి చేయాల్సిన పని ఒక కాగితం తీసుకొని దానిపై మీ జ్ఞాపక శక్తిపై ఆధారపడి ఇంతకు ముందు చెప్పిన సంపదలన్నీ రాయండి ఇంకా మీకు తట్టినవి ఇంకేమైనా ఉంటే కూడా రాయండి ఆ జాబితా అందుబాటులో ఉంచుకొని అవి మీ మనసుకు బాగా పట్టేదాకా పదే పదే చదవండి క్రీస్తుతో మిమ్మల్ని సహవారసునిగా చేసినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి